హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి వెజిల్స్ కలెక్షన్ అండి. అంటే మనం కుకింగ్కి సంబంధించి బ్రాస్ వెజిల్స్ వాడాలనుకుంటాం కదా, సో వాటికి సంబంధించి ఈరోజు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి 1/2 కేజీ నుంచి మనకి 3 లీటర్లు, అంటే లైక్ ఎంత చెప్పాలి, ఒక 2 కేజీస్ కూడా కాదు, 1.5 కేజీ వరకు, లైక్ అంటే సాలిడ్ వైజ్ చెప్పాలనుకుంటే, లేదు నార్మల్గా అనుకుంటే మనకి 1/2 లీటర్ దగ్గర నుంచి మనకి 3 లీటర్ల వరకు సరిపోయే బ్రాస్ ఈ వెజిల్స్ అనేవి చూపిస్తానండి. ఇవి లైట్ వెయిటే, మరీ హెవీ వెయిట్ ఏం కాదు, అలాగని మరీ హల్కా వెయిట్ కాదు, మీడియం వెయిట్ అనమాట, మీడియం వెయిట్ అని చెప్పచ్చు. సో లోపల మనకి ఈ టిన్ పూత కూడా, కోటింగ్ కూడా వచ్చేసి ఉంటుంది. సో మీరు ఫుడ్ కుక్ చేసుకున్న లేకపోతే ఏదైనా పులుపు పదార్థం వేసుకుని బాయిల్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కొన్నాళ్ళు పోయాక మళ్ళీ మనకి టిన్ కోటింగ్ అనేది పోయిన తర్వాత జస్ట్ నార్మల్గా బ్రాస్ షాప్కి వెళ్ళి మీరు టిన్ కోటింగ్ వేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి చెప్పాను కదండి, 1/2 లీటర్ దగ్గర నుంచి మనకి 3 లీటర్స్ వరకు కెపాసిటీ ఉన్న వెజిల్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను మీకు మెజర్మెంట్స్ సహా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో కోటింగ్ అయితే మాత్రం మీకు లోపల మొత్తం పూర్తిగా ఉంటుందండి, ఓన్లీ పదార్థం ఉండే మట్టుకే కాకుండా మీకు మీరు పట్టుకునే వరకు కూడా, మనకి అంచుల వరకు కూడా మనకి కోటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో రేపు ఎల్లుండి వచ్చే వీడియోస్లో కూడా దీంట్లోనే హెవీ గేజ్ అంటే బరువైనవి చాలా బరువైగా ఉంటాయన్నమాట, అంటే బిందెలు మనం పొంగలు వండుకోవడానికి. ఇప్పుడు వచ్చే రోజుల్లో మనకి సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి చాలామంది పొంగలు వండుకుంటారు. మన తమిళనాడు సైడ్ కానీ ఈవెన్ ఆంధ్రాలు సైడ్ కూడా చాలామంది పొంగలు వండుకుంటారు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, చాలామంది అడిగారనమాట పొంగల్ పానాలు మొత్తం చూపించండి అని చెప్పేసి. సో మీకు రేపు ఎల్లుండి వచ్చే వీడియోస్లో కూడా మీకు ఆ కలెక్షన్లో చూపిస్తూ ఉంటాను. సో పొంగల్కి సంబంధించిన గిన్నెలు, అలాగే బ్రాన్స్లో పొంగల్ చేసుకునే పాత్రలు, ఇవన్నీ కూడా రేపు వచ్చే వీడియోలో చూపిస్తాను. సో చాలామంది పాలు బాయిల్ చేసుకోవడానికి అంటే గృహప్రవేశాలకు కానీ లేకపోతే ప్రసాదాలు వండుకోవడానికి కానీ సపరేట్గా ఒక గిన్నె అనేది పక్కన పెట్టుకుంటారు. సో ఇలాంటి గిన్నెలు చాలామంది అడుగుతూనే ఉంటారనమాట. సో అందుకోసం మీ కలెక్షన్ చూపించాను. ఇది కొంచెం మనకి మీడియం వెయిట్ అండి. సో మనకి ఉంటుంది అంటే లైక్ పాలు పొంగించుకున్న తర్వాత మళ్ళీ ప్రసాదాలకు వాడుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదా. సో ఒక్కటే గిన్నె పక్కన పెట్టుకుంటాం కదా ప్రసాదాలు చేసుకోవడానికి. సో అటువంటప్పుడు ఇది వాడుకోవచ్చు అనమాట. సో హెవీ గేజ్లో కావాలి అనుకున్న వాళ్ళు రేపు ఎల్లుండి వీడియోస్లో చూడండి. మీకు డెఫినెట్గా ఆల్రెడీ నా స్టేటస్ చూస్తుంటే కూడా చాలామంది ఆర్డర్స్ చేసుకున్నారు. సో స్టేటస్ చూస్తున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది రేపు పొద్దున్న వచ్చే వీడియోస్ ఏంటా అని చెప్పేసి. సో మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా లాస్ట్ సైజు మీకు 3 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో ఇవన్నీ కూడా కావాలనుకున్న వాళ్ళు సెట్లా తీసుకోవచ్చు, లేదు విడివిడిగా కావాలి మాకు ఇంత కెపాసిటీలో కావాలనుకున్న వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా మొత్తం సెట్ అంతా కలిపితే మనకి ఆ విధంగా అవుతుందండి. సో చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. మామూలుగా ఇటువంటి సెట్ ఒకటి ఉంటే మనకి అన్ని అవసరాలకి ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి హెవీ గేజ్ కూడా రేపు పొద్దున్న చూపిస్తానండి, అలాగే మీకు గరిటలు ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి వచ్చే వీడియోస్లో మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో వీటిలో మీకు ఏమైనా నచ్చినట్టయితే డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే స్టాక్ అవైలబుల్గా ఉంది అండ్ సంక్రాంతి దగ్గరలో వస్తే కనుక స్టాక్ అనేది లిమిటెడ్ అయిపోతుంది అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో క్యాటలాగ్ లింక్ అయితే కింద ఉందండి, ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు క్యాటలాగ్లో చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, క్యాచ్ అప్ విత్ ద న్యూ వీడియో. అంటే దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.